రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ ఇది మల్టీస్టార్. చిన్న హీరోలు కూడా కాదు, ఒకరు మెగా పవర్ స్టార్, మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ట్రిపుల్ ఆర్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమరం భీమ్గా తారక్ కనిపించనున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ సినీ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్గా మారి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్స్ విడుదలై భారీ రెస్పాన్స్ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్రిపుల్ ఆర్ నుంచి గ్లింపింగ్స్ను విడుదల చేశారు జక్కన్న. ఇద్దరు స్టార్స్ను కలిపి ఈ గ్లింప్స్లో చూపించారు. ఇద్దరు హీరోలు తమదైన నటనతో పోటాపోటీగా నటించారు. నిజానికి ఈ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.